Hi, welcome to my channel, The Civil Engineer. This is your Madhusudan. Heroes, this video, AP Open School, Open Intermediate, oka latest update ite raavadam jarigindi. Details ni, daniki sambandhinchi details ni, ee video lo meeku share chestunanu. So, evaraina first time ga na channel chusinatlayite, please subscribe my channel. Iku vishayam vaste, ఓపెన్ స్కూల్ ఓపెన్ ఇంటర్కి సంబంధించి అడ్మిషన్స్కి సంబంధించి ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది మనం గత వీడియోలో కూడా ఒకసారి షేర్ చేశాను. అయితే ఈరోజు ఎవరైతే ఓపెన్ స్కూల్ కానీ ఓపెన్ ఇంటర్ కానీ చదవాలనుకుంటున్న స్టూడెంట్స్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ని అయితే ఈరోజు అనౌన్స్ చేసింది. అదేమిటంటే ఎవరైనా ఓపెన్ స్కూల్ ద్వారా కానీ ఓపెన్ ఇంటర్ కానీ చదవాలనుకునే స్టూడెంట్స్ ఎక్కడ ఫీజు కట్టాలి, అసలు ఎక్కడ రిజిస్ట్రేషన్ అవ్వాలి అన్న దాని మీద చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో వాళ్ళ కోసం ఒక వెసులుబాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని గ్రామ సచివాలయాల్లో, ప్రతి వార్డు సచివాలయంలో కూడాను, గ్రామ సచివాలయాల్లో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకి ఒక రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకోవచ్చు అన్నటువంటి ఒక వార్తని ఈరోజు అనౌన్స్ చేసింది. సో ఎవరైనా ఇప్పుడు మనకి ఓపెన్ స్కూల్ ద్వారా చదవాలనుకున్న వాళ్ళైనా, ఇంటర్ లేదా ఓపెన్ ఇంటర్ చదవాలనుకున్న వాళ్ళైతే మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ సచివాలయంకి వెళ్ళి దానికి సంబంధించినటువంటి మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇచ్చినట్టయితే వాళ్ళు మీ తలకా నేమ్ని రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా ఇప్పుడు దానికి సంబంధించిన ఫీజు ఎంత కట్టాలి, దాని డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే వారి అమౌంట్, ఎగ్జామ్స్కి సంబంధించిన ఫీజును కూడా అక్కడే, అడ్మిషన్ సంబంధించినటువంటి ఫీజును కూడా అక్కడే కట్టి మీ పేరుని రిజిస్టర్ చేస్తారు. సో ఇది ఒక రకంగా ఎక్కడొక ఓపెన్ స్కూల్ కానీ ఓపెన్ ఇంటర్ కానీ అసలు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ కాలేజీకి వెళ్ళాలి, ఈ చాలామంది కామెంట్ బాక్స్ దీని గురించి అడుగుతుండేవారు. వాళ్ళందరికీ ఒక ఇది ఉపయోగకరమైనటువంటి న్యూస్ అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎవరైనా మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎవరైనా ఓపెన్ ఎడ్యుకేషన్ ద్వారా చదవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ సచివాలయంకి వెళ్ళి దానికి సంబంధించిన డీటెయిల్స్ని తెలుసుకోండి. అయితే అంతేకాకుండా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియని, ఈ అడ్మిషన్స్ ప్రక్రియను కూడాను ప్రతి ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఏటా నవంబర్ వరకు కూడా దీన్ని అలా ఈ ప్రక్రియ అనేది, అడ్మిషన్ ప్రక్రియ కొనసాగించబోతున్నట్లుగా మనకి గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది. సో ఇకపై నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక ఓపెన్ స్కూల్ ద్వారా కానీ, ఓపెన్ ఇంటర్ కానీ, ఓపెన్ స్కూల్ చదవాలనుకునే స్టూడెంట్స్ అందరూ కూడా డైరెక్ట్గా గ్రామ సచివాలయంకే వెళ్ళి మీ పేరు నమోదు చేసుకుంటూ ఎగ్జామినేషన్ ఫీజు కట్టుకోవడం అనేది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే అప్ టు నవంబర్ వరకు కూడా చేసుకునే అవకాశం అయితే వస్తుంది. సో దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. ఇకపోతే దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది కూడాను మనకి గతంలో అయితే మనకు దీని లాస్ట్ డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది గత వీడియోలో. ఇది నవంబర్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసినట్టు చెప్తున్నారు. అయితే ఈరోజు మనకి అనౌన్స్ చేసినటువంటి ఈ సచివాలయంలో రిజిస్ట్రేషన్ అనే ప్రక్రియ అనేది నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వచ్చే వారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు మనకి అనౌన్స్మెంట్ అయితే చేశారు. దానికి సంబంధించినటువంటి న్యూస్ను కూడా మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ మీకు షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియోకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ కానీ మీకు ఉన్నట్టయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేస్తే ఎవరైనా ఓపెన్ ఇంటర్ కానీ ఓపెన్ స్కూల్ చదువుకునే వాళ్ళు ఎవరికైనా ఇది ఉపయోగకరమైన వీడియో అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అట్ ది సేమ్ టైం ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.